నమస్కారం దరహాసా బ్లాక్కి స్వాగతం మాత్రి నమ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు శోభకృత్ నామ సంవత్సర మేషరాశి పంచాంగ ఫలితాలని తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో ఉన్నవారు మేషరాశికి చెందినవారు అవుతారు వీరి ఆదాయం ఈ సంవత్సరం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ సంవత్సరం రవి సంవత్సర అంటే ఉగాది పండగ నుంచి సంవత్సరాది నుండి పదిహేను ఐదు రెండు వేల ఇరవై మూడు వరకు ఈయన ద్వాదశంలో జన్మంలో ఉంటారు తరువాత పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు వరకు అర్ధాష్టమం తరువాత నుంచి పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై మూడు నుంచి పదహారు పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు అష్టమం ఆ తరువాత పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి సంవత్సరం అయిపోయేంత వరకు ద్వాదశంలో ఉంటారు తరువాత కుజుడు తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై మూడు వరకు అర్ధాష్టమంలో పదహారు పదకొండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు అష్టమంలో ఉంటారు గురువు ఈ సంవత్సరం జన్మంలో ఉంటారు శని ఈ సంవత్సరం అంతా శుభుడై రాహువు జన్మంలోను ద్వాదశంలోనూ ఉంటారు కేతువు పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు సప్తమంలో ఉంటారు ఈ రాశి స్త్రీ పురుషులకు భాగ్య వ్యయాధిపతి గురువు జన్మరాశిలో ఉండడం వల్ల గతంలో కంటే శుభం కలుగుతుంది శని చాలా బలంగా పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల అలాగే రాహుకేతువులు జన్మంలోను ద్వాదశంలోనూ సప్తమంలో షష్టమంలో ఉండడం వల్ల ఈ సంవత్సరం కూడా మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి శని బలంగా ఉన్నప్పటికీ గురువు రాహుల ప్రభావం వల్ల యందు అయితే మాత్రం ఆటంకాలు ఏర్పడతాయి ఆరోగ్యం చక్కగా ఉంటుంది మానసికంగా ఉత్తేజంగా ఉంటారు వృత్తి ఉద్యోగముల ఎందు ఆటంకాలు అనుకున్నవైతే సాధించలేరు శని ప్రభావం చేత ఎలాంటి చిక్కు సమస్యలైనా మీరు వాటిని పరిష్కరించగలుగుతారనమాట కష్టస్థితిలో ఉన్నవారికి సహాయం చేస్తారు పుణ్యక్షేత్ర సంచారం స్థిరాస్తిని వృద్ధి చేయడం జరుగుతుంది ఇక మీరు సంఘంలో గౌరవము పలుకుబడి చాలా ఎక్కువగా పెరుగుతుంది ఆర్థికంగా మీకు సంతృప్తిగా ఉంటుంది కుటుంబ సమస్యలనేవి పరిష్కారం అవుతాయి భూ గృహ నిర్మాణాలు మీకు కలిసి వస్తాయి సంతాన రీత్యా మీకు కొంచెం కొన్ని విషయాల్లో ఆందోళన అయితే కలుగుతుంది పితృ మాతృ కళత్ర వంశ సూతకాలు మీకు తప్పకుండా కలుగుతాయి కొన్ని విషయాల ఎందు మీకు ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతాయి మానసికంగా మీరు చాలా కుంగిపోతారు ఒక్కొక్క సమయాన చెయ్యకూడనటువంటి పనుల గురించి ఆలోచిస్తారు ఈ సంవత్సరం ఉద్యోగులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి స్థాన చలనం అయితే తప్పదు దూర ప్రాంతాలకి బదిలీలు జరుగుతాయి కుటుంబానికి దూరంగా ఉండవలసి వస్తుంది పై అధికారులతో మనస్పర్ధలు తప్పవు ఎంత బాగా పనిచేసినా నిందలైతే తప్పవు శని బలం చేత కొందరికి మంచి జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వాళ్ళకు మాత్రం ప్రమోషన్లు అయితే రావు మీకు రావాల్సినవి మరొకరికి వెళ్ళిపోతాయి గృహ నిర్మాణాలు మాత్రం చక్కగా పూర్తి అవుతాయి ఆరోగ్యం ఎందు మార్పులు వస్తాయి నిరుద్యోగులకి ఈ సంవత్సరం కూడా నిరాశే మిగులుతుందన్నమాట మిగులుతుందనమాట ఇక ఈ సంవత్సరం ఎవరైనా పర్మనెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే మాత్రం వాళ్ళకి ఆ ఉద్యోగం అయితే పర్మనెంట్ కాదు ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి శని బలం వల్ల అనుకూలంగా ఉంటుంది ప్రజల్లోనూ అధిష్టానంలోనూ మీకు మంచి పేరు ప్రఖ్యాతలు ఏర్పడతాయి ఇక ప్రజా సమస్యల్ని కూడా మీరు చక్కగా పరిష్కరిస్తారు ఎన్నికల్లో కూడా మీరు పోటీ చేసినట్లయితే విజయం మీ సొంతం అవుతుంది చిన్న పెద్ద ఎటువంటి రాజకీయ నాయకులైనా వాళ్ళకి యోగ కాలమే కానీ మీకు ఎటువంటి పదవి అయితే మాత్రం లభించదు ఈ సంవత్సరం కళాకారులకి అంతగా అయితే అనుకూలించదు గురుబలం లేదు ప్రజల్లో మనన్న అయితే పొందలేరు టీవీ సినిమా రంగంలో ఉన్న గాయకులు రచయితలు అలాగే టెక్నీషియన్స్ దర్శకులకి విజయం లభించడం అనేది కష్టమే నూతన అవకాశాలు అయితే ఏర్పడవు ఆర్థిక ఇబ్బందులు అయితే ఏర్పడతాయి అవార్డులైతే ఏమి రావు ఈ సంవత్సరం వ్యాపారులకి మిశ్రమంగా ఉంటుంది కొన్ని రకాల వ్యాపారాలకి చాలా బాగుంటుంది కొన్ని రకాల వ్యాపారులకి నష్టం తప్పవు హోల్సేల్ రిటైల్ రంగంలో ఉన్నవారికి పర్వాలేదు అనిపిస్తుంది గురుబలం లేని కారణంగా ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అనుకూలత అయితే ఉండదు జ్యువెలరీ వ్యాపారులకు కూడా నష్టమే కలుగుతుంది సరుకులు ఎవరైతే నిల్వ చేసి వ్యాపారం చేస్తూ ఉంటారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఇక ఇనుము ఇటుకలు ఇసుక బిల్డింగ్ మెటీరియల్స్ ఈ వ్యాపారం చేసే వాళ్ళకు మాత్రం విపరీతమైనటువంటి లాభాలు ఏర్పడతాయి షేర్ మార్కెట్లో మీరు కనుక డబ్బులు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇక రైస్ మిల్లర్స్కి చాలా బాగుంటుంది లాభం కూడా ఏర్పడుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి గురుబలం లేదు చదువుతువుల ఎందు శ్రద్ధ అనేది తగ్గుతుంది ఇతర వ్యాపకాలు పెరుగుతాయి జ్ఞాపక శక్తి అనేది మందగిస్తుంది ఇంజనీరింగ్ మెడికల్ ఈసెట్ ఐసెట్ ఇలా పాలిటెక్నిక్ బీఈడి లా సెట్ మొదలగనివి మీరు ఎటువంటి ఎంట్రన్ పరీక్షల ఎందు మంచి మార్కులు అయితే మీకు రావు కోరుకున్న కాలేజీల ఎందు కూడా సీట్లని పొందలేరు వ్యవసాయదారులకి ఈ సంవత్సరం ఒక పంట మాత్రమే లాభిస్తుంది రెండవ పంటలో దిగుబడి రాక అయితే నష్టాలు ఏర్పడతాయి అధిక వ్యయం జరుగుతుంది ప్రభుత్వ సహాయం లభించడం కూడా మీకు చాలా కష్టమవుతుంది అధిక వ్యయాలు ఏర్పడతాయి ఇక గృహంలో శుభకార్యాలు అనేవి జరుగుతాయి రుణాలు కూడా చేయవలసి వస్తుంది ఇక మీరు వ్యవసాయం చేస్తూ ఉన్నట్లయితే మీ వ్యవసాయ పనిముట్లు అనేవి తరచూ రిపేర్లకి వస్తాయి ఇక మేషరాశి స్త్రీలకి ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా ఉండదు మీ మాటకి మీరు విలువను కోల్పోదురు కుటుంబంలో కొన్నిసార్లు అవమానాలకి గురి అవుతారు భార్యాభర్తల మధ్య సయోధ్యత ఉండదు చీటికి మాటికి విరోధాలు ఏర్పడతాయి ఒక్క టైంలో మీరు విడిపోదాము అనే స్థితికి కూడా దారితీస్తుంది చాలా సహనంతో ఓర్పుతో ప్రతి పని అందు మీరు మెలగాలన్నమాట ఉద్యోగం చేసే స్త్రీలకి దూర ప్రాంతాలకి బదిలీ అవుతుంది ప్రమోషన్స్ అయితే మాత్రం లభించవు కుటుంబానికి దూరంగా ఉండవలసి వస్తుంది సంతానం ద్వారా ఇబ్బందులు అయితే ఏర్పడతాయి మీకు ఈ సంవత్సరం గర్భిణీ స్త్రీలకి ఫ్రీ డెలివరీ అనేది కలుగుతుంది పుత్ర ప్రాప్తి కలిగే అవకాశం ఉన్నది ఇక ఎవరైతే వివాహం కాని వారు ఉంటారో వారికి వివాహం జరిగే అవకాశం ఉందన్నమాట ఇక మీరు మంగళ గురువార నియమాలని పాటించండి ఈ మంగళ గురువారాల్లో మీరు మీ ఊర్లో ఉన్నటువంటి శిమాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయండి అలాగే మీరు గురువు రాహులకి జపము హోమం చేయించుకోండి మీకు కుదిరితే శ్రీశైల దర్శనము అక్కడ జాగరణ చేయడం మంచిది అనమాట తప్పకుండా మీరు మంగళ గురువార నియమాలు అయితే తప్పకుండా పాటించడం వల్ల మీకు ఉపశాంతి అనేది లభిస్తుంది ఇదేనండి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మేషరాశి వారి ఉగాది ఫలితాలు మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి నమస్కారం